నమస్తే, వీతుని స్వాగతం లక్షణ సమాజహితం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మహర్షి సినిమా రిలీజ్ అయింది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించారు. మరి తన నటన ఎలా ఉంది, మరి సినిమాకు ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారు, మరి హఠాత్సంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజల నుంచి స్పందన ఏ రకంగా ఉంది, ఈరోజు మనం మీరజ్ థియేటర్ కొత్తపేటలో ఉన్నటువంటి ఈ సినిమాస్లో వేరే అడిగి తెలుసుకుందాం. మరి ఈ సినిమా డైరెక్టర్ ఎలా ఈ చిత్రాన్ని మలిచారు, మరి ముగ్గురు నిర్మాతలతో తీసినటువంటి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేయబోతుంది, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు వీతుని చూస్తూనే ఉండండి. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది సినిమా? బాగుంది, సినిమా బాగుంది. అంటే మామూలుగా బాగుంది అంటే మిగతా సినిమాలకి ఈ సినిమాలకి ఒక కార్పొరేట్గా చూపించాడు. ఫస్ట్ సాఫ్ట్వేర్ కార్పొరేట్గా ట్విస్ట్ని వెంటనే తీసుకెళ్ళి రైతులు ఫార్మర్స్కి వెళ్ళారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంది, అంటే యూత్ ఆకట్టుకునేది. సెకండ్ హాఫ్ ఏమో టోటల్ ట్విస్ట్ చేంజ్ చేసి చాలా బాగా చూపించాడు. చెప్పండి మేడం. బాగుంది, చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, తర్వాత అగ్రికల్చర్ సంబంధించింది ఉంది కాబట్టి ఇక మనకు దేశానికి చాలా మంచిగా ఉంటుంది. అని ఎలా ఉంది పిక్చర్? బాగుందండి పిక్చర్, చాలా కాన్సెప్ట్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఫారినర్ వాళ్ళది ఇక్కడ ఇట్రా ఇండియాలోనే ఉండాలి, ఇండియాలోనే పెరగాలి. బెస్ట్. అదర్ ఎలా ఉంది? ఫిల్మ్ అయితే చాలా బాగుంది, మొత్తం రైతుస్ సక్సెస్ గురించి ఇచ్చాడు. మనం ఇంకోసారి కూడా చూసే కూడా ఏం కాదు, ఇది చూసిన చాలా బెటర్ ఫిలిం. ఇందులో ఉన్నా ఎలా ఉంది? చాలా బాగుంది. హీరోయిన్ ఆమె కొంచెం బెటర్. ఇది సూపర్. 99/100. ఎక్సలెంట్. ఇస్ రైతు అనేది జీవితంలో ఒక పార్ట్ అనేది కాదు, జీవితమే రైతు. ఇది మా సజెషన్. థ్యాంక్ యూ. మూవీ టెరిఫిక్ ఫిలిం, టెరిఫిక్ ఫిలిం. పైడిపల్లి వంశి హృదయానికి అత్తుకునేటట్టు తీశాడు, కళ్ళకు నీళ్ళు కూడా వస్తుంది. సూపర్ అండి. మహేష్ ఈజ్ ట్రెమెండస్. మహేష్ బాబు చాలా బాగా చేశాడు, చాలా బాగుందండి ఫిలిం, టెరిఫిక్. అసలు హృదయాలను కదిలించేసింది. పైడిపల్లి ఈజ్ సూపర్ సూపర్ డైరెక్టర్. మహేష్ బాబు అసలు వానికి ఎదురు లేదు. మహేష్ బాబు సినిమా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ మార్క్స్ వేసాం. అండ్ యాక్చువల్లీ ఏదంటే సినిమాలో లేదు, జనరల్ న్యాచురల్ డైలీ జరిగే రొటీన్ లైఫ్లో ప్రాబ్లం కూడా ఎట్లా అంటే ఎలా వస్తే ఎలా కనెక్టివిటీ ఇంటర్ కనెక్టేషన్లో ఉన్నాయి. సినిమా మొత్తం అల్టిమేట్. సినిమా సూపర్, చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది. అంత నైస్, చాలా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, బాగుంది, చాలా బాగుంది. అండ్ అంటే రైతులకి చాలా బాగా అనిపిస్తుంది. కార్పొరేట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అగ్రికల్చర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తుంది ఈ కార్పొరేట్ లెవెల్స్లో కానీ లేకపోతే అగ్రికల్చర్ లెవెల్స్లో కానీ, రైతులు అసలు ఎట్లా కరెస్పాండ్ అవ్వాలి దాంట్లో, దాన్ని బట్టి ఉంది. బట్ వన్ ఆఫ్ ది ఫ్యాంటాస్టిక్ మూవీ విచ్ వాజ్ ఇన్ అండ్ యాజ్ మహేష్ బాబు.